అనంతపురం జిల్లా తాడిపత్రి ఎల్లనూరు మండలంలో ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన వేరుశనగ పంట తెగుళ్లు పూర్తిగా ఆశించడం వల్ల పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. తగ్గిపోవడంతో రైతులకు 24,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోరింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాజారామరెడ్డి, రామకృష్ణారెడ్డి, శిరీష, ఆదిరెడ్డి పాల్గొన్నారు. తాడిపత్రి ఎల్లనూరు మండల పరిధిలో వేరుశనగ పంటను రైతులు సాగు చేయడం జరిగింది. ఈ సాగు చేయడానికి సకాలంలో వర్షం కురవడం జరిగిందే కానీ వేసిన తర్వాత దాదాపు ప్రతిరోజు అరకొరగా వర్షం పడుతూ ఉండడం వల్ల పైరుకు అనేక పురుగులు ఆశించినాయి. దోమ, ఆకుతుడుచు పురుగు, ఇలాగా ఆకులోకి మచ్చలు రావడం ఇలాంటి రావడం వల్ల పైరు ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. ఈరోజు చెట్లు పెరిగి చూస్తే చెట్టుకు 3-4 కాయలు మాత్రమే కనిపిస్తున్నాయి. కాబట్టి జిల్లా వ్యవసాయ అధికారులు, మండల వ్యవసాయ ఏవో గారు వెంటనే వేరుశనగ సాగు చేసిన రైతుల పంటను పరిశీలించి ఈ పంటను అంచనా వేసి ఎకరాకు ఈరోజు 16,000 నుంచి 21,000 రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈ దిగుబడి ఈరోజు ఆశించే పరిస్థితి అయితే ఎకరాకు 3-4 బస్తాల కన్నా ఎక్కువ అయ్యే పరిస్థితి లేదు. కావున వెంటనే వ్యవసాయ అధికారులు పరిశీలించి పంట నష్టం అంచనా వేయాలని కోరుతున్నాం. దీన్ని వెంటనే అంచనా వేయాలని కోరుతూ వెంటనే రైతులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా చూడాలి. అట్లాగే 2018-2019 సంవత్సరం రైతులకు ఇదే ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటలకు ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వకుండా ప్రభుత్వం కాలాయా పనిచేస్తుంది. వీటిని వెంటనే నిరసనగా సోమవారం జేడీ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగే ధర్నా కార్యక్రమాన్ని మండలంలో ఉండే రైతులు, వేరుశనగ సాగు చేసిన రైతులు ఈ ధర్నాలో పాల్గొని జేడీ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతున్నాం.